ఈరోజు కళ్యాణ లక్ష్మి బజార్ శుభాకాంక్షలు తెలుపుతూ గతంలో ఎన్నడూ కళ్ళలో ఊహించండి కళ్యాణ లక్ష్మి. ఒక అమ్మ ఇప్పుడు నా బిడ్డకు ఒక పెద్దలు లేక నేనమా లేక ఎవరిన ఒక లక్ష రూపాయలు ఇస్తారని ఇప్పుడు అనుకోలేదు. అంత గొప్ప కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోవడం మనందరికీ చాలా సంతోషకర విషయం. సంక్షేమ కథ అన్నిటికంటే గొప్ప తెలుస్తుంది. నాకు నచ్చిన ఒక మంచి కార్యక్రమం కళ్యాణ లక్ష్మి. ఎందుకంటే ఒక అమ్మ బిడ్డ పుట్టినప్పటి నుంచే బిడ్డకి మళ్ళా అప్పుడు పుట్టినప్పటి నుంచి పెళ్లి వరకు ప్రతి రూపాయి రూపాయి కష్టపడే రూపాయి దాపెట్టుకొని దాపెట్టుకొని బాగానే చెప్తుంది. అప్పుడు కానీ ఆశ్చర్యపోతుంటాను భర్త అలాంటి కష్టపడి తినకుండా రుజువాని ఇక్కడ కష్టపడి తెలవకుండా కష్టపడి సంపాదించి ఒక బిడ్డ కోసం తన వంతుగా కష్టంతో తల్లిస్తే బిడ్డ అలాంటి తల్లికి కష్టం ఉండొద్దని మన ముఖ్యమంత్రి చేసే ఒక మంచి కార్యక్రమం తీసుకొని కళ్యాణ లక్ష్మి. కళ్యాణ లక్ష్మి అనేది భారతదేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా తీసుకొని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేద తల్లిదండ్రులకు పేదవారికి అందాలని ఆలోచిస్తాం. అలాగే మనం 2014 ముందు 2014 వరకు నిజం మాట్లాడుకోవాలనుకుంటే చాలా కష్టాలు ఉండే మనం తెలంగాణ రాష్ట్రం రాకముందుకు చాలా కష్టాలు వచ్చిన తర్వాత రైతులకు కానీ పేద వర్గాలకు అన్ని రకాలకు సహాయ సహకారాలని అలాగే గ్రామాల్లో అభివృద్ధి ఉండాల్సినవి. 2014 మనకు నీటి కష్టాలు కరెంటు కష్టాలు ఒక రైతుకు రైతు ఎప్పుడు కూడా ఒక పెట్టుబడి సహాయం ఇస్తాను ఇప్పుడు అనుకోలేదు. నీళ్ళు వస్తాలు కరెంటు వస్తాలు ఒక రైతుకు పెట్టుబడి ఎకరానికి పెట్టుబడి 5,000 రూపాయలు ఇస్తాను కూడా 5,000 రూపాయలు ఇచ్చుకుంటూ ఇటు రైతులని ఇటు పేదవారిని ఇటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నడిపించుకుంటూ ఈరోజు గొప్పగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎప్పటికీ మరవకుండా మా అంతా కూడా చేదోడు వాదోడు అని కోరుకుంటూ ఈరోజు మంచి కార్యక్రమానికి నేను నా వంతుగా నేను కూడా ఎంతో కొంత చేయడం అనేక సంతోషం. ప్రజలు నా ద్వారా కూడా చాలా మంది కూడా మొన్న కేటీఆర్తో మాట్లాడినప్పుడు వేరే ఎమ్మెల్యే కూడా చాలా వాళ్ళకి ఇస్తున్నాం నేను కూడా ఇవ్వాలని కార్యక్రమం చేస్తూ చాలా సంతోషపడుతూ ఇంకా ముందు ఇంకా తెలంగాణ రాష్ట్రం సంక్షేమం ఇంకా ముందు పోవాలి బంగారు తెలంగాణ దిశగా నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మళ్ళొకసారి పేరు పేరున నమస్కారం తెలుస్తూ చేతులు